Ladies and gentlemen, this show is co-presented by Big Ticket. We would like to thank our partners, official partners, host destination Abu Dhabi, airline partner Etihad, destination management partner Royal Arabian, overseas promoters Erasini Crafts and Events LLP, co-event organizer Sunray, official media partners, Tamil radio partner Tamil FM, Malayalam radio partner Club FM, Tamil TV partner Cine TV, Malayalam TV partner Asianet, Tamil print partner Daily Tandi, Malayalam print partner Matrubhumi, English print partner City Times. Moving on to the next category of awards in Vivo Saima. The next award is for the best lyricist. And to present this award, we would like to call upon stage Sharad Kelkar and Shraddha Srinath. And the Saima for best lyricist Telugu goes to Ramjujaya Shastri for Pranamam from Janata Gara. Telugu vallandariki namaskaram. Kannada snehitrellarigu namaskaram. This is the fourth award in a row for the wonderful song called Pranamam from Janata Garage. ఈ సభ చాలా ప్రత్యేకమైంది. నేనంటూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని నాకు ఆలోచన కలిగింది అంటే అది శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన కళ ముందు నేను అవార్డు తీసుకోవడం చాలా సంతోషం ఇచ్చే విషయం. ఎప్పుడు మా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గారు నాది మంచి కాంబినేషన్ను. నా వెనకాల ఎనర్జీ ఎప్పుడు తనే. ఇన్ఫ్యాక్ట్ ప్రణామం ప్రణామం అని చెప్పేసి పాటలో ఆ మొదటి మాటని ఆయన ఏ క్షణంలో అన్నాడు. ఇది ఈ సంవత్సరం మొత్తం ప్రణామం ప్రణామం మారుమైపోయింది. జనతా గ్యారేజ్ సినిమా అనేదే ఒక మంచి నోబుల్ ఇంటెంట్తో నోబుల్ కంటెంట్తో తీసినటువంటి సినిమా. దాంట్లో ఒక నేచర్ లవర్ క్యారెక్టర్ తీసుకున్నటువంటి రామారావు ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు బ్రహ్మాండంగా పోర్ట్రేట్ చేయడం వలన, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినటువంటి కోటాల శివ గారు మంచి కాన్సెప్ట్ డిజైన్ చేయడం వలన ఇది సాధ్యపడిందని నమ్ముతాను. ఈ అవార్డులో వారందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. మరొకసారి సైమాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇందాక నేను జాబ్ అనుకున్నాను కదా, నేను లిక్ చేస్తే ఎలా ఉంటుంది? డబుల్ ఓకే. మీరు ఏ భాషలో అయినా మీరు లిరిక్స్ రాసేయచ్చండి. అవును, నాది ఉంది కదా యా నా భాష. అసలు ఆ పదాలు ఏంటి? కాట్రవల్లి, ఆ కాట్రవల్లి, జలగండ్రి, మాసుపత్రి, పులాసలి, నీ సిక్కి సింహాలి, అదే అవన్నీ ఏ డిక్షనరీలోనూ ఉండవు కాబట్టి దానికి లిపి ఎలా అయినా రాసేయచ్చు. అంటే నేను ఇప్పుడు రాయలేదు కదా, నీ ఉద్దేశం? అంటే అలా కాదండి, మీరు మ్యూజిక్ అన్నారు కదా, ఆ కెరియర్ గురించి ఆలోచిద్దామని. పాట పాడతా అన్నా వద్దన్నావు, రాసానన్నా వద్దన్నావు, నెక్స్ట్ అవార్డు అనౌన్స్ చేయి, నేనేంటో చూపిస్తాను త్వరలోనే.